Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు చేస్తున్న ఆ పనే టీడీపీ కొంప ముంచుతుందా? చంద్రబాబుకు ఒకరు చెప్పాల్సింది లేదు, ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్లుగా ఆయన వ్యవహరించడమే వింతల్లోకెల్లా వింత. ప్రతిపక్ష నాయకుడు అనగానే ఎక్కడ లేని మాటలు పేర్చేసి, ఆధారాలు లేని ఆరోపణలు చేసేసి చెలరేగిపోవడమే అని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇది కూడా ఆయన అన్నీ తెలిసే అమలు చేస్తున్న వ్యూహం. గత ఏడాదిన్నర కాలంలో ఆయన నోరు జగన్ని విమర్శించకుండా ఎప్పుడు ఖాళీగా ఉందని, తెల్లారి లేస్తే జగన్ మీద పెద్ద నోరు వేసుకుని విరుచుకుపడిపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. కానీ జనాలు మాత్రం ఆయన మాటలను పెద్దగా పట్టించుకోకపోవడం విషాదమే. చంద్రబాబుకు పదవి మీద 50 ఎంతో అందరికీ తెలిసిందే. తన సొంత మామ ఎన్టీఆర్ కొలువులో మంత్రిగా ఉంటూనే మామగారు ఏలుబడి మీద అనుకూల మీడియాలో కామెంట్స్ చేయించారు చంద్రబాబు అంటారు. ఇక ఆయనకు మంట పుట్టించే వైఎస్ఆర్ కుటుంబం గద్దె మీద కూర్చుంటే చూస్తూ ఊరుకుంటారా? అంతేనా, తనను కేవలం 23 సీట్లకు కుదించేసి జగన్ అలా వెలిగిపోవడం చంద్రబాబు లాంటి వారు అసలు తట్టుకోలేరు. ఆయన రాజకీయాన్ని చూసిన వారంతా ముక్తకంఠంతో చెప్పే మాట ఇదే. కానీ అది ఇప్పుడు ప్రతిరోజు ఒక అక్కస్గా బయటపడిపోతోందే. ఇక ఇంతకంటే గ్రాఫ్ పడిపోయేది ఏదీ లేదు. అవును కదా, తెలుగుదేశం పుట్టాక ఇంత ఘోర అవమానం ఏది చరిత్ర చూసి ఎరగదు. అందువల్ల రేపటి ఎన్నికల్లో 23 సీట్ల కంటే తక్కువ వస్తాయని చంద్రబాబు అనుకోవడం లేదు. పెరిగితే పెరగాలి, కానీ మరీ ఇలా పడిపోము అన్న లెక్కలేవో ఆయనకుండాలి. అందుకే చంద్రబాబు ఒక విధంగా తెగించేశారని అంటున్నారు. జగన్ని రోజూ తిడితే రాజకీయంగా ఎంతో కొంత లాభం ఉంటుందే తప్ప నష్టం రాదు అన్నది చంద్రబాబు మార్క్ ఫిలాసఫీగా ఉందట. పైగా ఒక ప్రభుత్వం మీద జనాల ఆశలు రోజురోజుకి తగ్గి ఆ ప్లేస్లో వ్యతిరేకత వస్తుందని, దానికి తగినట్లుగా యాక్ట్ చేస్తే ఆ ఓటు బ్యాంక్ తమ వైపు మళ్ళుతుందని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. సరే, ఈ రాజకీయ లెక్కలతో ర్యాంకులు వేయడం బాగానే ఉంది, కానీ ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ప్రధాని రేసులో ఉన్న నేత. అటువంటి ఆయన తన కొడుకుతో సమానమైన జగన్తో రోజూ గిల్లి కజ్జాలు పెట్టుకోవడాన్ని ఎవరూ సహించలేరు. ఇక తన అనుభవం అపారమంటున్న చంద్రబాబు జగన్ సర్కార్కి సరైన సలహాలు ఇస్తున్నారా అంటే అది లేదు అన్నమాట ఉంది. మరోవైపు ఏపీ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జగన్ తెలుసో తెలియకో తప్పులు చేస్తే వాటి నుంచి రాజకీయ లాభాన్ని జుర్రుకుందామన్న తాపత్రయం తప్ప ఏపీ మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా అన్న చర్చ గనుక జనాల్లో గట్టిగా పెడితే ఆయన వైసీపీకి సర్కార్కి పెడుతున్న శాపనార్థాలే రేపటి రోజున ముళ్లబాట పరుస్తాయి మరి.